నేడు జిల్లా కేంద్రంలోని రామదాస్ చౌరస్తా వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజగృహంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి వెనుక ఎవరి హస్తం ఉందనేది సిబిఐ విచారణ చేపట్టాలని తెలిపారు. అంబేద్కర్ మరణ అనంతరం రాజగృహంలో చితాభస్మం ఉందన్నారు. పార్లమెంటుపై జరిగిన దాడిని రాజద్రోహంగా గుర్తించినప్పుడు ప్రస్తుతం రాజగృహంపై జరిగిన దాడిని కూడా రాజద్రోహంగా గుర్తించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాసైపేట యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్, అనంతపురం శంకర్, శేఖర్, పద్మారావు, యేసు సంజీవులు, దయాసాగర్, మునహర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇల్లు రాజగృహం మీద ఈ నెల 7వ తారీఖున రాత్రి దాడి జరిగితే దాడి జరిగి 2 వారాలు అవుతున్న సమయంలో ఇంతవరకు నిందితులను అరచేయకపోవడం చూస్తే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంతటి నిర్లక్ష్యంగా చూస్తున్నదో ఈ కేసు పట్ల అర్థమవుతున్నది. ఇట్లాంటి పరిస్థితిలో దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటే రాజద్రోహం కేసు పెట్టాలని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని, దాడి చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు కానీ వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు బయటపడాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు అంబేద్కర్ సమకాలికులకు వాళ్ళు ఇప్పుడు లేకపోయినా మహనీయుల ఇళ్లలకు రక్షణ కల్పించారు. అంబేద్కర్ సమకాలికులు కాకపోయినా కొంతమంది నేతల ఇళ్లకు ఇప్పటికీ రక్షణ ఉన్నది. కానీ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఇంటికే రక్షణ లేకపోవడం అనేది అతను దళితుడు కాబట్టిగానే రక్షణ లేకుండా పోయిందనే విషయం వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయాలని, అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రమే దాడిని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ను గౌరవిస్తూ ఎవరైతే తమ సొంత ఇంట్లో నుంచి తమ ఊర్లో నిరసన వ్యక్తం చేయడానికి బయటకు వస్తారో వాళ్లే నిజమైన అంబేద్కర్ వారసులని, వాళ్లే అంబేద్కర్ పట్ల గౌరవం ఉన్న వాళ్ళు అనే విషయం కూడా గుర్తు చేస్తూ అందరూ ఈ దాడిని ఖండించాలని